సత్యభామ భారీగా ఉందినా, మేము అప్పుడు మీకు ఒకసారి చెప్పినాను కాజల్ కార్తీక, అప్పుడు కాజల్ కోసం వచ్చాము సినిమాకి, ఏమి లేదు డిసప్పాయింట్ అయినాము అని. కానీ ఈ సినిమా మేమేమనుకున్నామంటే ఏదో లేడీ ఓరియంటెడ్ మూవీలో తీసింటాడు ఏదో తీసింటాడు అనుకున్నాము. బట్ నా స్టార్టింగ్ చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్తో ఒక సస్పెన్స్తో పోతానే ఉంది. సౌత్ ఇండియాలో క్యూను హీరోయిన్ అంటే కాజలే, సూపర్ ఉంది నా సినిమా. ఫ్యాన్ కాదునా నేను, సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అన్నా నేను. పూజా అంటే ఫ్యాన్. నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక ఆడియన్స్గానే చెప్తున్నాను. సినిమా మాత్రము నాకే కాదు, మీరు ఎవరినైనా అడగండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. పర్లేదు అంకుల్, బాగానే ఉంది. బాగా చేశారు, యా బాగుంది, త్రూఅవుట్ ద మూవీ బాగుంది, స్టోరీ బాగుంది, లాస్ట్లో కొంచెం మంచిగా పెట్టింటే బాగుంది అనిపించింది. యా యా డెఫినెట్లీ. కొంచెం ఇంటర్వెల్ తర్వాత లాగ్ అనిపించింది అంకుల్. 5, 3.5. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగా చేసింది, సీరియస్ గా ఉంది, మా ఫ్యామిలీగా రెండుగానే ఉంది, ఇద్దరు చూడొచ్చు. ఏం చెప్పలేనండి, చూడొచ్చు. అసలు పోలీస్ ఆఫీసర్గా అసలు కాజల్ని అట్లా చూపిస్తాడని అనుకోలేదు. ఆ ఎలివేషన్స్ ఉంటాయినా, హీరోకి తగ్గ హీరోకి మించి ఉన్నాయి, భారీగా షూట్ అయిందినా. అయ్యా తమిళనాడుకి లేడీస్ సూపర్ స్టార్, మా టాలీవుడ్ ఇండస్ట్రీకి కాజల్. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అన్నా, ఇక్కడే కాదు ఆల్రెడీ నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేసింది. జనరల్ ఆడియన్గా నేను చెప్తానన్నా, ఎందుకంటే ఫ్యాన్గా అంటే నేను చెప్పేశాను, కాజల్ కార్తీక సినిమా కూడా చెప్పాను, సినిమా ఏం బాగాలేదన్నా అని. ఇది మాత్రము సూపర్గా ఉందినా, ప్రతి ఒక్క లేడీ చూడాల, సస్పెన్స్కి వెళ్ళింది. ఏమంటే లేడీ ఓరియంటెడ్ మూవీనా, ఎందుకంటే లేడీస్కి ఒక మెసేజ్ ఉంది, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో అన్యాయాల గురించి, వాళ్ళు ఎట్లా జాగ్రత్తగా ఉండాలా, అది పోలీస్ యాప్ల గురించి అవంతా భారీగా పెట్టినారు. ఏమంటే కాజల్ మాత్రము ఆ ఎలివేషన్స్ హీరో కూడా లేవు ఫైట్లో, అట్లా పెట్టినాడు. ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి, అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి నిజంగా. ఫ్యాన్గా చెప్పట్లేదు, ఫ్యాన్గానే చెప్తున్నాను, అయినా కూడా ఒక జనరల్ ఆడియన్స్ కూడా చెప్పాలంటే కూడా సినిమా బాగుంది. ఇది స్టార్టింగ్ కాబట్టి క్రౌడ్ పుల్ చేయలేకపోయింది, ఇంకా మౌత్ రెస్పాన్స్తో హిట్ అవుతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే వాడు కూడా బాగా చేసినాడు, ప్రకాష్ రాజు కూడా ఉన్నారు, ప్రకాష్ రాజు కాజల్ కూడా బాగా చేసినాడు. ఏమంటే కాజల్ని చూసేకి రెండు గళ్ళు సరిపోవు. నిజంగా నా ప్రామిస్ చెప్తున్నాను, సినిమా మాత్రం భలేగా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాజలే మూసింది సినిమాని. స్టోరీ ఒక పక్క, కాజల్ ఒక పక్క. ఈ స్టోరీకి తగ్గట్టు కాజల్ షూట్ అయినట్టు ఈ హీరోయిన్ షూట్ కాదు. నేను అప్పుడు చెప్పినాను కాజల్ని మించిన హీరోయిన్ రాదు. నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని కాజల్లో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ తీస్తే బాగుంటుంది అని. వచ్చినాయి అని ఆ కోస్టి సినిమా ఫ్లాప్ అయింది, ఆ కాజల్ కార్తీక 5 నిమిషాలు ఉంది అది ఫ్లాప్ అయింది. బట్ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 అవర్ 15 మినిట్స్ కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్, జనరల్ ఆడియన్స్కి ఒక మెసేజ్. పోలీస్ గెటప్లోనా, మాకు అప్పుడెప్పుడు టాలీవుడ్కి చెప్తున్నాను, ఇప్పుడు తమిళనాడుకి అయితే ఇంకా నయనతార ఉంది ఇట్లా రోల్స్ కింద, అప్పుడెప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఇప్పుడు అట్లా వానమ్మ. అది చూస్తా అంటే ఈ లోడి ఓరియంటెడ్ మూవీని కాజలే కూడా, కాజల్ని చూస్తే ఇంకా విజయశాంతిని చూసినట్టే, ఇంకా నిజంగా ఫైట్స్ కానీ హీరోలు అవసరం లేదని ఇంకా నాకు ఒకటి తెలిసిపోయింది. ఆ ఎలివేషన్స్కి ఆ కాజల్ అసలు ఒక పంచ్ షాట్స్ ఉంటాయి, ఫైట్స్ మొత్తంలో పెట్టినాడు, పట్ట పట్ట పట్టమని కొడుతూ ఉంటుంది, బాగా వర్కౌట్ అయిందినా, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 5కి 5, 5కి 5, 10కి 10, 100కి 100 అంతే. కాజల్ని మించిన హీరోయిన్ రాదు ఇంకా. కాజల్ సినిమా అన్ని వస్తాను, మా అన్న ఫ్యాన్, కాజల్ ఫ్యాన్, అందరు కలిసి చేస్తున్నాము, సూపర్ ఉంది నా సినిమా. నేనేమో అనుకున్నాను కాజల్ ఏం తీసు సూపర్ తీసింది నా, పోలీస్ ఉంది, ఫైట్స్ చింపేసిందా, కూచకూత చింపేసిందా, సూపర్ ఉంది నా సినిమా, ఇది బాగుంది నా బ్లాక్ బస్టర్ అన్న. పోలీస్ క్యారెక్టర్ బాగా చేసింది, ఫైట్స్ బాగున్నాయి, 3 ఫైట్స్ ఉన్నాయి, ఒక ఫస్ట్ ఫైట్ సూపర్ ఉంది నా, ఎంట్రీ ఫైట్ సూపర్ ఉంది, బాగుంది నా సినిమా, చూడొచ్చు. 5 5 బాగుంది నా మూవీ అయితే. ఓవరాల్ చెప్పాలంటే పర్ఫార్మెన్స్ అయినా, పోలీస్ గెటప్ అయినా, ఏమైనా భలే ఉంది మూవీ. చూడాలంటే రావండి, చూడండి, చూశాక చెప్పండి. ఏమైనా మీరు రివ్యూ చూసి అవి చూసి రాకండి, చూశాక చెప్పండి. మూవీ మాత్రం హైలైట్, 5కి 5 ఇస్తాను నేను కావాలంటే. మూవీ మాత్రం హైలైట్ అన్న.
మొత్తానికి మాకు టాలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ ద క్యూన్ ఆఫ్ అసస్ నా ఒక్క లక్ష్మీ కళ్యాణం తప్పించి మగధీర నుంచి నేను డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ కాజల్. నా పౌచ్లో కానీ నా వాల్పేపర్లో కానీ మొత్తానికి నా కాజల్ ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో కోరిక లేడీ ఓరియంటెడ్ మూవీ కాజల్ సింగిల్గా తీయల్లా, నేను బ్యానర్ వేయాలని ఆ కోరిక ఈ సత్యభామతో నెరవేరింది. సత్యభామ పేరు పెట్టినాడు, ఆ సినిమా ఏందుంటుందిలే అనుకున్నా నేను. బట్ ఆ ట్రైలర్ చూసిన కొంచెం హోప్ వచ్చింది. టోటల్గా సినిమా చూసిన తర్వాత నేనే కాదు జనరల్ ఆడియన్స్ కూడా మెయిన్ లేడీస్ ఇష్టపడతారు సినిమాని. లేడీస్ ఎందుకంటే వాళ్ళకే ఈ మెసేజ్ ఉండేది, ఫ్యామిలీస్ వస్తారనా. నేను చెప్తున్నా కదా ఇంకా మౌత్ టాక్తో ఏదన్నా ఇది ఈ సినిమా ఈసారి ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఏమంటే ఇలాగే ఇట్లాంటి రోల్సే మా కాజల్కి ఇస్తే బాగుంటుంది. చాలా భారీగా తీసింది సినిమా మాత్రం.